రా, నాయుడిని పట్టుకొని నాయర్ అంటున్నావు? తెలుసు అన్న, తెలుగులకు నాయుడు, తమిళోళ్ళకి నాయరు. ఫస్ట్ టైం చెన్నైకి వచ్చారన్న మన తెలుగు వాళ్ళు. బ్యాక్ తో సహా మన హోటల్లో ఉంటారంట తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ చెన్నైకి వస్తారా? వాగప్ప వాగ రండి. ఏమ పట్ల చూస్తారే, తెలుగు వాండ్లే మన తెలుగు వాండ్లే చెన్నైకి వస్తారే? ఓ మన తెలుగు వాళ్ళా చెన్నైకి వస్తారా? నువ్వు బ్యాగ్ తీసుకురా. బ్యాగ్ లేదండి, మేము తీసుకుంటాం. మేము ఒప్పుకో. ఈ క్షణం నుంచి మీరు మీ బ్యాగ్ అన్ని మా సొంతం. రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ. సాటి తెలుగు చూసి ఎన్ని రోజులు అయిందో, తెలుగు అంటే ఎంత ప్రేమ చూడు. ప్రేమ ఓకే, ముందు పేమెంట్ అంతా చెప్పండి, తర్వాత డిస్కషన్ వద్దు. మా హోటల్లో తెలుగు వంటలకు ఇడ్లీ తింటే రూమ్ ఫ్రీ, సో ఇడ్లీకి పేమెంట్ రూమ్ కాంప్లిమెంట్. ఇదేంటి అల్లుడు విచిత్రంగా ఉంది, ఇడ్లీకి సాంబార్ ఫ్రీగా ఇస్తారు, ఈ లేఖగా రూమ్ ఇచ్చేస్తున్నారు. అందరికి ఇవ్వరు సార్, తెలుగు వాళ్ళకి మాత్రమే. చెన్నైకి వస్తారు కదా, వాంగ కింద మీరు ఇడ్లీ తింటా ఉందిరే, పైన మా వాళ్ళు రూమ్ రెడీ చేస్తారు. ఓకే ఓకే, నల్ల సాపుడుంగ సాంబార్ పోదుమా? అబ్బో మినిమం 10 ఎలా ఉంటది? ఒరేయ్ ఒరిజినల్ ఇవే ఉన్నాయా మధ్యలో లేపేశా? అమ్మ తోడురా, ఐ ట్రస్ట్ యు. ముందు ఒట్లే హత్తడు సీచిలో లక్ష్మీదేవి రా రా అన్నది కదా, ఇంతేనా? ఇదిగో 5 పైసలు బిల్లా పిలిచింది లక్ష్మీదేవి. 5 పైసలు బిల్లా? దీన్ని ఎలా వాడడం? చెప్పించి కూడా అతను. సాంబార్ అద్దరింది మామ. చెన్నై కదరా, సాంబార్ ఫేమస్ ఇక్కడ. బాబు ఇడ్లీ ఇరగదీస్తున్నాడే. అన్న మురిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన అండర్ వేరు, 5 పైసలు బిల్లా, ఇవి తప్పితే బ్యాగ్లో ఏమి లేవు. నువ్వు పెట్టే ఇడ్లీ పోసే సాంబారు రెండు బుక్కే అన్న. ఇట్టంటప్పుడు టెన్షన్ పడకూడదు. వీళ్ళు ఆస్తి అంతా అండర్ వేర్లో పెట్టుకుని తిరుగుతున్న బ్యాచ్లా కనిపిస్తున్నారు. వేస్తా, టైం చూసి దెబ్బేస్తా, ఇయ్యకుండా మాత్రం వదలరాయ్. ఓకే అన్న. మొత్తం మేసేసినారా? అర్థమైంది. మీరు కిందకెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకోండి, లంచ్ రెడీ అయిందే చెప్తారు. సరేనండి, థాంక్స్ థాంక్స్. తెలుగుంటే ఎంత ప్రేమ. వెళ్ళండి, మా మామకు డబుల్ షాట్ కాఫీ పంపిస్తాను. చెప్పాడు రా, తెలుగు డామినేషన్ ఎక్కువ. బేసిండ్ ఇడ్లీలు బేవర్స్ గా తినేశారు. రే అల్లుడు, మామ నీళ్ళు లేవు, నేను నీళ్ళు తెసా, నువ్వు పడుకో. ఓకే అమ్మా, నీ మీద ఉంటామా? అనుకోకుండా ఈరోజు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. రేపు సాయంత్రం కల్లా చెన్నై వచ్చేస్తాను కదా, ప్రామిస్ అమ్మా. బాయ్ బాబు. చెప్తున్నాను, ఏమనుకోవద్దే, అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు నేనే అబద్ధం చెప్పానండి. నువ్వు చెన్నైలోనే ఉంటూ అమ్మకి చెన్నై వస్తున్నానని చెప్పావుగా. వాట్, ఇది చెన్నై ఏంటి? ఇది హైదరాబాద్. హైదరాబాద్? అదిగో చార్మినార్. ఏం భయ్యా, పాండీ బజార్ వస్తావా? పాండీ బజారా అంటే మళ్ళీ ఇంకో బక్కరానా? అప్పుడు పోడే పోడే పోడే, అప్పుడే తెలిసిపోయింది అబ్బయ్యా. నాకు తెలిసిపోయింది, నీకు పులిసిపోద్ది. ఇలా ఎంత మందిని మోసం చేస్తున్నారు రా. చెప్తాను. రేయ్ ఆగు, ఆగురా రేయ్, రేయ్ రేయ్ ఆగురా, రేయ్ 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 ఆగురా.